హలో ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామికాన్. వితౌట్ వేస్టింగ్ ద టైమ్ లెట్స్ గెట్ టు ద వీడియో. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు ఎపిసోడ్ 1 చేశాను, వెంటనే అది చూడండి. దాని తర్వాత వీడియోని చూడండి. స్టోరీ ఇలా స్టార్ట్ అవుతుంది. వాండా ఇంకా విజన్ నిద్రపోతూ ఉంటారు. అప్పుడు సడన్ గా బయట ఒక పెద్ద థండర్ సౌండ్ వస్తుంది. దాంతో వాండా వెంటనే భయపడి లేస్తుంది. అప్పుడు వాండా తన పవర్స్ యూజ్ చేసి ల్యాంప్ని ఆన్ చేస్తుంది. దాంతో విజన్ లేస్తాడు. అడుగుతాడు ఏమైందని. అప్పుడు వాండా అంటుంది బయటకు వెళ్ళి చూడమని. అప్పుడు విజన్ బయటకు వెళ్ళి చూస్తాడు. అప్పుడు సడన్ గా ఒక పెద్ద సౌండ్ అనేది వస్తుంది. దాంతో అతను వెంటనే భయపడి మళ్ళీ మంచం మీదకి వెళ్ళి దాచుకుంటాడు. బయట ఏదో క్రైమ్ జరుగుతుందేమో, లేకపోతే దొంగలేమో, మనకెందుకు అని అంటాడు. అప్పుడు వాండా తన పవర్స్ని యూజ్ చేసి రెండు బెడ్లన్నీ కలిపేస్తుంది. దాని తర్వాత వాళ్ళిద్దరు కలిసి పనుకుంటారు. దీని తర్వాత ఒక చిన్న క్లిప్ అనేది మనకి చూపిస్తారు, అంటే నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందని. పాతకాలంలో ఇలానే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఏ ఎపిసోడ్ అయినా. ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి ఎపిసోడ్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వాండా విజన్ ఇద్దరు ఒక మ్యాజిక్ అనేది చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ టౌన్ లో ఒక చిన్న ఫండ్ రేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అందులో వీళ్ళిద్దరు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ మ్యాజిక్ ఎలా ఉందంటే, విజన్ ఆ డోర్ను ఓపెన్ చేసి వాండాని అందులో పెడతాడు. దాని తర్వాత క్లోజ్ చేస్తాడు. ఆబ్రకా డాబ్రా అంటాడు. దాని తర్వాత ఓపెన్ చేస్తాడు. అప్పుడు వాండా మాయం. యాక్చువల్గా ఆ బీర్వాలో ఇంకో డోర్ కూడా ఉంటుంది. ఆ డోర్లో తను దాచుకుంటుంది. సెకండ్ టైం ఆ డోర్ ఓపెన్ చేసేటప్పుడు అందులోకి వెళ్ళి తను బయటకు వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వాండా ఇంకా విజన్ ఆ టౌన్లో కలిసిపోనికి ట్రై చేస్తున్నారు. అంటే వాళ్ళు ఒక నార్మల్ లైఫ్ని జీవించాలని అనుకుంటున్నారు. దాని తర్వాత విజన్ కమ్యూనిటీ మీటింగ్ కోసం అని బయటకు వెళ్తాడు. వాండా ఇంట్లో ఒక్కతే ఉంటుంది. అప్పుడు సడన్గా ఒక సౌండ్ అనేది వస్తుంది. దాంతో తను బయటకు వెళ్ళి చూస్తుంది. అప్పుడు తనకి ఒక చిన్నపిల్లలు ఆడుకునే హెలికాప్టర్ కనబడుతుంది. ఇక్కడ అమేజింగ్ ఏంటంటే, ఆ హెలికాప్టర్ యొక్క కలర్ అనేది రెడ్ కలర్ అని మనకి కనబడుతుంది. మొత్తం ఎపిసోడ్ బ్లాక్ అండ్ వైట్లో ఉంటే ఇది ఒక్కటి మాత్రం రెడ్ కలర్లో మనకి కనబడుతుంది. అప్పుడు వాండా దాన్ని చూసి భయపడుతుంది. అప్పుడు అడుగుతుంది ఎవరిది, ఎవరు పంపారు, ఎక్కడి నుంచి వచ్చింది. అప్పుడు సడన్ గా వెనక నుంచి హాయ్ అని అంటారు. అది ఎవరో కాదు, అగర్త. ఇక్కడ అగర్త ఎందుకు వచ్చిందంటే, వాండాకి హెల్ప్ చేయనికి ఒక ర్యాబిట్ ఇస్తుంది తనకి. ఎందుకంటే ఆ మ్యాజిక్ని ఈ ర్యాబిట్తో చేయవచ్చని చెప్తుంది. దాని తర్వాత వాళ్ళిద్దరు డాటీని కలవనికి వెళ్తారు. డాటీ ఒక అమ్మాయి, తను సర్పంచ్ టైప్ అన్నమాట. అందరూ తనని అడిగే అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఈవెన్ ఒక చిన్నపిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలన్నా. అయితే అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా అందులోకి వెళ్తారు. ఎందుకంటే అక్కడ ఒక ప్రోగ్రామ్ అవుతుంది. దాని గురించి వాళ్ళందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. మరోవైపు విజన్ ఏమో మీటింగ్కి వెళ్తాడు. అంటే లైబ్రరీలో కమ్యూనిటీ మీటింగ్ అవుతుంది, అందులోకి విజన్ వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది విజన్కి అక్కడ అతను ఒక మెంబర్ కాదని. అయినా కానీ అందులో కలిసిపోయి ఒక మెంబర్ అవుతాడు. అయితే అక్కడ ఉన్న ఒక వ్యక్తి అతనికి చూయింగ్ గమ్ ఇస్తాడు. అది అతను నోట్లు వేసుకుంటాడు. అది వెంటనే అతను లోపలికి వెళ్ళిపోతుంది. అతను మనిషి కాదు, అతను ఒక రోబో. అది వెంటనే అతను లోపలికి వెళ్ళిపోయి స్టక్ అవుతుంది. ఫ్రెండ్స్, అతను ఒక మనిషి కాదు, అందుకనే అది అతని బాడీలో స్టక్ అయింది. దీని తర్వాత మనం వాండాని చూస్తాము. వాండా ఆ మీటింగ్లో అంత ఇంట్రెస్టింగ్ చూపించట్లేదు. అయినా కానీ తను డాటీతో ఫ్రెండ్షిప్ చేద్దామని అనుకుంటుంది. కానీ మనకు తెలుస్తుంది డాటీ తనతో అంతగా ఫ్రెండ్లీగా ఉండట్లేదు. అంటే డాటీ తన ఫ్రెండ్షిప్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అయినా కానీ తను జస్ట్ ఏదో మాట్లాడుతున్నా కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. అయితే పక్కనే ఉన్న రేడియోకి వెళ్ళి వాండా వాండా అని గట్టిగా అరుస్తూ సౌండ్ వస్తుంది. వాండా ఆ రేడియో సైడ్ చూస్తుంది. అప్పుడే ఆ రేడియో వెంటనే పేలిపోతుంది. అయితే పక్కనే ఉన్న డాటీ చేతిలో ఉన్న గ్లాస్ కూడా పగిలిపోతుంది. తన చేతి నుంచి బ్లడ్ బయటకు వస్తుంది. కానీ మనం చూస్తున్నాం ఇక్కడ బ్లడ్ కూడా రెడ్ కలర్లో మనకి కనబడుతుంది. ఇంతకు ముందులో ఒక హెలికాప్టర్ కనబడ్డది, ఇప్పుడు మనకి ఇది కనబడుతుంది. ఇప్పుడు వాండా చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు ఏం జరుగుతుందో అని తను అనుకుంటుంది. సేమ్ ఎపిసోడ్ 1 లో ఎట్లా అడ్వర్టైజ్ వస్తుందో ఇప్పుడు కూడా అలానే అడ్వర్టైజ్ వస్తుంది. ఈసారి స్టిక్కర్స్ అనే వాచ్ మీద వస్తుంది. ఈ వాచ్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ హైడ్రా 1000 meters అని కనబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ హైడ్రా ఒక సింబల్ కూడా మనకి కనబడుతుంది. మరోవైపు ఫండ్ రేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అయితే వాండా విజన్ కోసం అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్లో తన వంతు వస్తుంది. కానీ విజన్ ఏమో చాలా స్టక్గా నడుచుకుంటూ వస్తాడు. ఒక రోబో టక్ టక్ అన్నట్టుగా నడుచుకుంటూ వస్తాడు. విజన్ చూసి తను షాక్ అవుతుంది. ఎందుకంటే విజన్ కడుపులో ఆ చూయింగ్ గమ్ అంటుకుంది కాబట్టి అతను విచిత్రంగా నడుస్తున్నాడు. అయితే అప్పుడే తన వంతు వస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ డైరెక్ట్గా స్టేజ్ మీదకి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ ప్రోగ్రామ్కి హోస్ట్ డౌటీ. అదే ఫ్రెండ్స్, ఈ టౌన్కి సర్పంచ్ టైప్ అన్నగా ఫ్రెండ్స్, తన పేరు డౌటీ. అయితే ఇక్కడ విజన్ తన ట్రిక్స్ని చేద్దామని అనుకుంటాడు. కాకపోతే అతను చేసేవాడిని ఉల్టా పల్టాగా చేస్తూ ఉంటారు. దాంతో అందరూ నవ్వుతూ ఉంటారు.
అయితే ఇక్కడ తను ట్రిక్స్ వేద్దామని అనుకుంటాడు, కాకపోతే అది ఫెయిల్ అవుతుంది. కానీ వాండా తన మ్యాజిక్ యూజ్ చేసి దాన్ని ఇంకా చాలా బెటర్గా చూపిస్తుంది. చెప్పాలంటే ఒక పియానో తీస్తే అందులోకి వెళ్ళి కార్డ్బోర్డ్ని బయటకు తీస్తుంది. ఈ విధంగా తను తన మ్యాజిక్ యూజ్ చేసి కవర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ మ్యాజిక్ షో అనేది టోటల్గా ఒక కామెడీ షో లాగా మారిపోతుంది ఫ్రెండ్స్. అయితే లాస్ట్లో వీళ్ళు బీరుబా యొక్క ట్రిక్ని చేద్దామని అనుకుంటారు. అయితే ఇక్కడ విజన్ ఏం చేస్తాడంటే వాండా లోపలికి వెళ్ళకముందే డోర్ క్లోజ్ చేసి ఆబ్రక డాబ్రా అని చెప్పేస్తాడు. అయితే దాని తర్వాత ఆ డోర్ని ఓపెన్ చేస్తాడు. మళ్ళీ తను లోపలికి వెళ్ళకముందే ఆ డోర్ని మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ అదే మంత్రం చెప్తాడు, ఆబ్రక డాబ్రా. అయితే వాండా తన మ్యాజిక్ యూజ్ చేసి అక్కడనే ఉన్న ఒక ఆడియన్ని ఆ డోర్ ఓపెన్ చేస్తే అందులోకి వెళ్ళి బయటకు వచ్చేటట్టు చేస్తుంది. ఇది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ డోటీ కూడా చాలా ఆనందపడుతుంది. దీని తర్వాత వాళ్ళే ఆ పోటీలో గెలుస్తారు. దీని తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్తారు. ఇక్కడ మనకి తెలుస్తుంది వాండా ప్రెగ్నెంట్ అయింది. దాని తర్వాత వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. కానీ అప్పుడే ఒక పెద్ద సౌండ్ వస్తుంది, దాంతో వాళ్ళిద్దరు మళ్ళీ బయటికి వెళ్తారు. అయితే బయటికి వెళ్ళాక డ్రైనేజ్ మ్యాన్ హోల్ నుంచి ఎవరో బయటికి వస్తారు. అతను బయటకు వచ్చాక చాలా దారుణంగా ఉంటాడు, ఎందుకంటే అతను బయటకు వచ్చాక అతని హెల్మెట్ మొత్తం ఒక మస్కిటోస్ తిరుగుతూ ఉంటాయి. చూడనికే చాలా దారుణంగా ఉంటుంది. అది చూసి వాండా భయపడుతుంది, నో నో అంటుంది. దాని తర్వాత చాలా పెద్ద గ్లిచ్ అనేది వస్తుంది. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ టైంలో బ్యాక్కి వెళ్తారు. అయితే సేమ్ వాండా ప్రెగ్నెంట్ అవుతుంది, విజన్ తనని కిస్ చేస్తాడు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ యొక్క బ్లాక్ అండ్ వైట్ మొత్తం కలర్లోకి మారుతూ ఉంటుంది. అంటే ఇంకా బ్లాక్ అండ్ వైట్ మొత్తం కలర్లోకి మారిపోయింది, ఇంకా మనం బ్లాక్ అండ్ వైట్ చూడము. అయితే బయట నుంచి మళ్ళీ ఒక వాయిస్ వస్తుంది, వాండా ఎవరు చేస్తున్నారు ఇదంతా నీకు అని అంటారు. అయితే వాండా అదేం పట్టించుకోకుండా మళ్ళీ విజన్ దగ్గరకు వచ్చి కిస్ చేసి హ్యాపీగా ఉంటారు. అయితే దీని తర్వాత ద ఎండ్ అని వచ్చి కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ నిజంగా ఈ ఎపిసోడ్ అనేది చాలా బాగుంది. ఫ్రెండ్స్ మార్వెల్ మూవీస్లోనే కాదు చివరికి ఇలాంటి వెబ్ సిరీస్లో కూడా గ్రేట్ అని నిరూపించుకుంది. ఫ్రెండ్స్ నాకు నిజంగా చాలా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందని. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరేమంటారో కింద కామెంట్లో రాయండి. ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.